వీళ్ళందరూ ఎక్కిందంటే అక్కడ మనకి టైగర్ వచ్చింది కదా, సో వజన్ ఎక్కువైపోయిందంట, సో వజన్ కవర్ చేయడానికి అని చెప్పి మన పిల్లల టికెట్స్ అడిగారు. This is Vadina Mardal Sarada Vlogs. Ippudaithe Mardal leru Shailu aithe vaalla daddy BM isthunnamani cheppesaithe ammol intiki velindi. And Pallavi, nenu, pillalu, Venkat already Shiva Shiva gang aithe kaatedaniki vellipoyaru. Memu ee roju ammavani theesukuraadaniki aithe pothunnam andaram kalisi. And please watch this full video, skip cheyakundi. Ammavaru aithe choodniki rendu kallu jalayi. Night 1 o'clock naakaithe pick vachindi. నైట్ 1 o'clock లేచైతే కూర్చున్నా ఆమెను చూసి ఎంత బాగుందనమాట. సో స్కిప్ చేయకూరి, కంప్లీట్ వీడియో చూడండి. అండ్ పిల్లలు అయితే బ్యాండ్ బాజా బరాత్ తోటి అయితే పోయారు, ఇప్పుడు మేము అందరం పోతున్నాం. అండ్ అమ్మవారికి పూజ సామాన్లు అవి మధ్యలో తీసుకుని అయితే వెళ్ళిపోతాం నేను పల్లవి. సో లెట్స్ గో అనమాట. ఇది వచ్చేసి మన కలెక్షన్ లోని శారీ అండి, 2100 రూపీస్. సో కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి విత్ బెల్ట్. చాలా బాగుంది శారీ, చాలా లేట్ అవుతుంది ఇంకా ముట్టుకుంటూ పోతున్నాం. మన కలెక్షన్ లో శారీ అన్నమాట. సో ఇదైతే ఆల్రెడీ చూపించేసినాం. సో ఇగో లేట్ అవుతుంది వెంకట్, హాయ్ చెప్పు వెంకట్. హాయ్ హాయ్ హాయ్, జల్దిరా. ఇప్పటికే లేట్ అయిపోయింది, అలా అయితే పొయ్యిట గంట అవుతుంది. శివ వాళ్ళు మేకప్ సంబంధించి అదైతే హాయ్ చెప్పు. సాయ్ వస్తున్నట్ట వెయిట్ చేస్తున్నాం. సాయ్ మేకప్ వస్తాం, మేకప్ చేస్తాం. టైం వన్ మేకప్స్ అయితే పోతున్నాం. సాయి ఇప్పటిదాకా వచ్చింది. సాయి హాయ్ చెప్పు. సాయి అద్దుకి వెరైటీ వెరైటీ డౌట్లు వస్తున్నాయి. సచివాలయ మమ్మీ ఏంటి తల్లి, ఇంకా ఇంకేంటి రా అంబేక్తర్ రామ్ ఇద్దరు నానా కొత్తలేక నేను నా పైన నన్ను పెట్టుకో పెట్టుకో బిడ్డ జల్దీ మంచి నిండు తీసుకో ఫోన్ తీసుకో. అమ్మవారి కోసం కుళ్ళెండ రెడీ చేస్తారు. అది 5 మొత్తం కింద పడ నీకు సాయినా అసలు జర్రా పైసలు చెప్తే ఎక్కడ బండపూతులు ఇట్టరా అని శివాడు. వీళ్ళంతా ఎప్పుడు వచ్చేసారు మీరంతా శివా? సో ఫైనల్గా అయితే మేము కాటేదాని దగ్గర శ్రీ చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాము. అండ్ మన అమ్మవారికి అయితే నల్లతాడు తీసుకొని రమ్మన్నారు. అయితే నల్లతాడు అంటే మామూలుగా ఏదో కట్టి కట్టను కాదు, పెద్ద తాడు తీసుకురమ్మన్నారు. ఎందుకంటే డిస్టి తాగుతుంది అని చెప్పేసి ఆ శ్రీ చౌదరి ఆర్ట్స్ అంకుల్ ఆలు నితిన్ బయట అన్నారంట. అన్న ఏదేమన్నా కానీ ఫస్ట్ అయితే పెద్ద నల్లతాడు కట్టుకుంటారు అన్న అమ్మవారికి అనేసి. సో అట్లనైతే తీసుకొచ్చినాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అయిపోతాయిపోతే ఎందుకున్నా అంటే అసలు స్పెషల్గా పోయిందే పేమెంట్ చేసి అమ్మవారిని తీసుకురానికి. నేను ఈ టెన్షన్లో ఈ బిజీలలో వాడి పైసలు అయితే తీసుకొని మరీ ఇంట్లో అనే డెస్క్ దగ్గర పెట్టేసి వచ్చేసినాము. సో అందుకని అయితే స్టార్టింగ్లో చేసేపు ఎవరితోటి ఏం మాట్లాడలే, సైల్ ఇంటికున్నా పైసలు చేతిలో పడేదాకా గప్చుప్న ఏం తెలియనట్టే సైడ్లకు సైడ్లకు ఉన్నా. శివకు తెలిసి శివ నా దగ్గర పైసలు ఉన్నాయని అంటే తెచ్చినానే అనుకుంటుండు శివ కానీ పిల్లలు కానీ. నాకు వెంకట్కి పల్లెకి సాయికే తెలుసు నేను పైసలు తీసుకోవాలి అని. సో అందుకనే ఆ భయానికి అయితే సైలెంట్ ఉన్నా. పైసలు వచ్చినాక షేర్ అయిపోయినా ఆ చలో ఇప్పుడు మాట్లాడారు, ఎందుకంటే పైసలు లేదంటే తిడతారు. ఆల్రెడీ వీళ్ళు 9 o'clock ఇంట్లోకించి శివ ఫ్రెండ్స్ టీమ్ అంతా కలిసి ఒక 20 మంది పిల్లలు అయితే పొద్దున్న 9:30 వరకు వెళ్ళిపోయారు కాటేదానికి. సో మేము ఇంట్లో పూజలు చేసుకొని ఇంట్లో పిల్లల్ని రెడీ చేసుకొని చేసి అంతా చేసిపోయేవారికి మళ్ళీ శారీస్ వ్లాగ్ చేసి అది చేసేవారికి మాకు లేట్ అయిపోయింది. అలాగే తోడు పైసలు అయితే ఇంట్లో పెట్టేసి నేనైతే వెళ్ళిపోయినా. మళ్ళీ ఆడికి పోయినాక ఇట
అమ్మవారికి చుండ్రీ దొరకలేదు అండ్ అంటే అక్కడ అక్కడ అవైలబుల్ లేదు, మేము ఇక్కడికి హడావిడిలో వెళ్ళిపోయినాం. శివ ఫోన్ చేసి ఇంకా వెళ్ళలే ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అంటున్నాను అని చెప్పేసి మేమైతే దబా 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 వెళ్ళిపోయినాము. కానీ ఆడి పోయినాక కాటేదాన్ దగ్గర పోయినాక చుండ్రీ దొరకలేదు, కళ్ళ గంతలు కట్టేది, మస్తు అన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటెం దొరికినాయి అనమాట. అసలు మస్తు కష్టమైంది, అంటే లేట్ బి అయింది కష్టం బి అయింది. సో అందుకే అదైతే ఈ ముచ్చట అనమాట, మేము చేసిన ధనకార్యం అది. బట్ ఫైనల్గా అయితే స్కిప్ చేయకుండా చూడురబ్బా, ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ తోటి అయితే వీడియో చేసినాము. అండ్ అమ్మవారిని అయితే బరాబర్ ఎట్లా తీసుకురాలో అట్లా తీసుకొచ్చినాము. కళ్ళకు గంతలు ఎందుకు కట్టలే అనేసి అన్నారు, కానీ తీసుకొచ్చినాం కడదామని చెప్పి మేము ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట కట్టడము. ఇంకా పూజ అయితే చేస్తున్నాం. ఇక్కడ సీట్ ఒక సైడ్ ఉన్నాడు పెద్ద. ఇంకా మీ డాడీ నాలుగు కొట్టుకున్నాడు, అది నేను మూడే కొట్టుకున్నాను. దొడ్డదే టూ టైమ్స్ తినా. మా పిల్లలకి ఎంత మంచిగా తీసుకొస్తాం, సాటిస్ఫాక్షన్ ఉండదు లేదు. ఇంకా ఇంకా దొడ్డు ఉండాలంటారు. అన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్, మరి ఇట్లా స్టెప్స్ వచ్చినాయి. స్టెప్ బై స్టెప్ ఎక్కి మంచిగా పోయి వెనకాల దండ కట్టడానికి శారీ కట్టడానికి అన్నీ పాసిబుల్ ఉంది. నెత్తి మీకు ఏం కట్టడానికి మళ్ళీ అలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో తెచ్చినాంరా. ఇది ఒకటి ముంగట అంతే. ఎంత శాతం తెచ్చిన అన్ని తెచ్చినారు, అందుకే రేట్ అయింది. ఏంటి కళ్ళు దానిపైన ఉన్నాయా? ఏంటిదిరా బొబ్బన కళ్ళు దానిపైన ఉన్నాయి అంటున్నా. ఆల్రెడీ స్ట్రీట్ పుల్లపుల్ కాల కడేయమంట. జయ బోల దుర్గా మాతా కీ జయ. జయ బోల దుర్గా మాతా కీ జయ. జయ బోల దుర్గా మాతా కీ జయ. బోల కళాశాల వాలికా బోల్ సాచే దర్బార్ కీ జయ. అబ్లాష్ పూజలు రాజంతా పూజా పునస్కారాలు మాతా.
आणि ते बसणार మన అమ్మవారి పూజ అయితే అయిపోయింది ఇక బయలుదేరడం ఉంది మొత్తం ఎంత పెడితే అంత ఎక్కువ ఆగు పెట్టు పళ్ళం పెట్టు అడమ్ పెట్టుకో పొడి చెప్పిరా కెమెరా అడ్డం పెట్టుకుంటుంది స్టీఫెన్ ఏదో టెంపుల్ కాడ స్వీట్ సో మొత్తం వీడియో చూసినట్టయితే ఈమె మన అమ్మవారు 5 పాము పడగలు వచ్చినాయి అండ్ కింద టైగర్ ని పంపిస్తుంది నువ్వు చూసుకోపో అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఉన్నాయి ఇంకా చూపిస్తా ఇక్కడ వచ్చేసి 5 తలకాయలు అమ్మవారికి ఉంది పైన ఇంకొక అమ్మవారి మూర్తి ఉంది పైన అవి అమ్మవారి అంట ఇంకొక అమ్మవారు ఇంకా ఫేస్ కి అలంకరణ అయితే కాలేదు లీలవాడు ఉంది సింహం ఉంది లీలవాడు ఉంది ఇద్దరు పెట్టాలి ఇక్కడ వచ్చి చిన్న అమ్మవారు పూలు నిండా పెట్టిరు మంచిగా ఉంది అమ్మవారు ఫేస్ అంతా ఎర్ర చీర కట్టిరు బాగుంది నిమ్మలంగా కూర్చొని ఉంది ఒక్క దగ్గర అంటే నేను లాస్ట్ టైం ఈ అమ్మవారు అనుకున్నా అసలు కానీ పెద్ద ఏమని చెప్పిన ఈ అమ్మవారు వస్తున్నావు ఇట్లా అనుకున్నా కానీ బ్లాక్ కలర్ లో అనుకున్నా కానీ పెద్ద కావాలని చెప్పిన ఆ చిన్న చేసిన అని చెప్పేసి నేను మళ్ళీ పోస్ట్పోన్ చేసి ఇంకొకటి తీసుకోవడం జరిగింది ఈ అమ్మవారు ఉంది ఇంకా లాస్ట్ టైం మన ఎల్లో కలర్ చీర అమ్మవారి ఈ కలర్ ఉండే బ్యాక్గ్రౌండ్ అంటే సేమ్ కానీ కూర్చుంది సార్ అమ్మవారు అండ్ ఇక్కడ ఇవి వచ్చినాయి పక్షులు బట్ మనకు లీలవాడు ఉండే అమ్మవారు లాస్ట్ టైము మన సేమ్ ఇట్లుండే జరి పెట్ట నాకు ఇక్కడ వచ్చేసి అయితే ఎల్లో కలర్ లా చిన్న ఉన్న అమ్మవారి రూపాలు బాగుంది అంటే బ్యాక్గ్రౌండ్ అది ఉట్టి పెట్టారు కూర్చొని ఉంది ఇట్లా నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు అని అనుకున్నా కానీ శివ పాములు పడగలు పెట్టించాను కానీ బాగుంది ఆయన అవి చాలా బాగుంది నిమ్మలంగా ఉంది కదా కూర్చొని అమ్మవారు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది అమ్మవారు నిమ్మలంగా కూర్చొని ఉంది ఇమవి చాలా బాగుంది 3 సేమ్ ఉన్నాయి అమ్మవార్లు కూర్చొని ఉన్నారు కదా బాగుంది ప్రశాంతంగా ఉంటారు వైన్ కలర్ శారీకి ఆపోజిట్ కలర్ వచ్చేసింది నిమ్మలంగా ఇమవి కూర్చొని ఉంది చీర అట్టేనికి మంచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడ చిన్న ఉంటే అమ్మవారు బాగా కనిపిస్తుంది అమ్మ వస్తున్నా అని చెప్పి ఒక్క నిమిషం ఒక రెడ్ కలర్ చీర బాగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ గిట్ట బాగుంది చిన్నగా అమ్మవారు కూర్చొని ఉంది చలో ఇంకా కూడా నేను చెప్పిన అమ్మవారు అయితే ఈమంట అంటే నేను అది చిన్నగా కనిపించింది ఆ రోజు చూస్తే పెద్ద ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ దిక్కెళ్ళి సో నేను ఈ అమ్మవారిని అయితే చెప్పిన సైజ్ చిన్నగా కనిపించింది ఆ రోజు నాకు బ్యాక్గ్రౌండ్ లేకుండే సో చిన్నగా కనిపించింది కాబట్టి అమ్మవారు నేను ఆ రోజు ఇట్లా వద్దని చెప్పి ఇప్పుడున్న సెలెక్ట్ చేసిన అమ్మవారిని అయితే సెలెక్ట్ చేసుకున్నా బట్ ఫస్ట్ చెప్పింది ఈ అమ్మవారిని మనం బాగుంది కదా అండ్ అక్కడ ఇంకొక అమ్మవారు ఆమె బి మంచిగా సింహాసనం దగ్గర కూర్చొని ఉంది ఇంకొకటి
ఏమా బుకింగా? అన్ని బుకింగ్. బాగుంది కదా, నిమ్మలంగా కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరు, ప్రశాంతంగా ఉన్నారు, ఎవ్వరు ఆగ్రహంగా కోపంలో ఏం లేరు, అందరు ప్రశాంతంగా మంచి గురు. ఇక ఈమె టైగర్ మీద కూర్చుంది, ఇంకా బుకింగ్ అయిందో కాలేదు, ఇంకా మేకప్ కాలేదు అమ్మవారికి, మేకప్ కాలే నాలుకన ఉంది అంతేనా? ఇక్కడ ఇంకొక అమ్మవారు, రెండు టైగర్స్ వచ్చినాయి. అమ్మవారు అయితే 8 చేతులతో ఉంది, బాగుంది. ఇక పెద్దమ్మ గుడి అమ్మవారు అంట, పెద్దమ్మ గుడి అమ్మవారా? ఈమె పెద్దమ్మ గుడి అమ్మవారు అంట. ఈమెది 4 చేతులు వచ్చి సింహం మీద ఉంది. ఈమె ఈమెది బాగుంది, ఆరెంజ్ కలర్ శారీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకళ్ళకి ఒకరికి డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి అండ్ యూనిక్గా మంచిగా ఉన్నాయి. ఈమెనేమో ఇట్లా టైగర్ మీద ఉంది. ఇలా ఏం చేస్తారు, వాట్ థింకింగ్? అన్ని విషయం వచ్చినాక మన అమ్మవారిని చూద్దాం ఒకసారి ఎట్లుందో. ఏమో మన అమ్మవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఓని నువ్వు చూసుకో అనేసి అంటుంది అనమాట. సో టైగర్ అయితే వెళ్ళి చూసుకుంటుంది అనమాట వాళ్ళని, శత్రువులని. సో అట్లా కాన్సెప్ట్ నచ్చిందని చెప్పిన. అండ్ శివ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే వేయించుకుండు, నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా అడిగిన ఉండే. అట్లా వరకు ఎక్కువ తీయొద్దు, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఫ్యాన్సీ హాయ్ ఇంకా 5000 బ్యాలెన్స్ ఉంది. సరే ఇంకా చూడు అన్నా, తిన్నా నువ్వు ఆయననా? నువ్వు విక్కీ అన్నా? వివేక్ తమ్ముడు ఒక్క రూపాయి ఏం లేదు, అందరు అంకుల్ హాయ్ చెప్పు. నమస్తే, సోదరి యాష్ కోసం మేము చెప్తావా అంతేనా? అందరికి సల్లగా పెట్టాలి. నువ్వన్నా మీలాగా అట్లనే అక్క చెల్లెలు మా దగ్గర వచ్చి మీలాగా ఇంకా 100 కస్టమర్ వస్తే మాకు కూడా మంచి. నెక్స్ట్ ఇయర్ 100 కస్టమర్లు వస్తారు, 100 అమ్మవార్లని చెయ్యి. చేస్తా చేస్తా బ్రో, మీరు ఆశీర్వాద ఇచ్చి పోతే ఇంకా మంచి. షూర్ గా షూర్ గా. ఇప్పుడు మాకైతే మీరే అమ్మవారు అన్నా. నమస్కారం, నేను నితిన్ చౌదరి. శ్రీ చౌదరి ఆర్ తరఫున దివాళీ దసరాకి చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర అమ్మవారు కొన్నందుకు. ఇంకా మీలాంటి కస్టమర్ రావాలి దగ్గరకు వచ్చి ముంగట మంచిగా గ్రాండ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వస్తారు మనలాంటి కస్టమర్ వస్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి. అదే చెప్తున్నావు కాల్ పెట్టినావు. Yeah.
చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ మంచి డెవలప్మెంట్ ఉంది కదన్నా షెడ్ లో పైసలు ఏం పోలేదు నీకు మిగిలిపోయినా ఇవన్నీ ప్రాఫిటే కదంతా వీళ్ళందరూ ఎక్కిందంటే అక్కడ మనకి టైగర్ వచ్చింది కదా సో వజన్ ఎక్కువైపోయిందంట సో వజన్ కవర్ చేయడానికి అని చెప్పి మన పిల్లల టికెట్స్ అక్కడ ఎక్కిరు మళ్ళా ఇంట్లో రాలేదు శివయుడు అమ్మవారికి ఇండి శివ అది ఎవరే అనుకుంటారేమో శివ వెల్డింగ్ కొడుతుంది హలో 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 ఆపమను 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 ఆగమను టైగర్ కా ఏరియా కష్టం మెల్లగా మెల్లగా కూల్ కంపెనీ మనకు భయం అవుతుందో అట్లా తిరుగుతుంది అంత మంది ముందొద్దాకా అర్థం కాదు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు నొక్కుతారు అందుకే ఒత్తు పెట్టా అన్న నోరే మైక్ రా మైక్ అవసరం లేదురా నాకు మెల్ల మెల్ల మమ్మీ ఇట్లా వచ్చేసండి అట్లా నిండా ఉంది మన అమ్మవారు అయితే కార్లు వస్తున్నారు చౌదరి ఆర్ట్స్ అంటే చౌదరి ఆర్ట్స్ మేము అమ్మవారిని రెడీ కాకముందుకు అనుకున్నాం నార్మల్ గా చూసి ఎట్లయితుందో ఏమో అనేసి కానీ అసలు నిజంగా ఆర్ట్ అంటే ఆర్టే వాళ్ళది నితిన్ భయ్యాడి నాడు ఆడాలి ఇప్పుడు
మమ్మీ మమ్మీ అబద్ధాలు చెప్తుంది మాతం తీసుకొచ్చినప్పుడు తినాలి అమ్మవారు వస్తుంది రామే అని చెప్పు చూసారు కదా అది వీడియో. ఈ వీడియో మళ్ళీ ఇంకొక పార్ట్ టూ కూడా ఉంది, అంటే అమ్మవారిని ఆహ్వానం చేసేది ఆగమనం అంటారు కదా అది. సో అదైతే ఇంకొక వీడియో అయితే వేస్తాను, ఎందుకంటే ఒకటే దగ్గర అన్నీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ వీడియో గిట్ట లాంగ్ ఎక్కువ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.